నమస్తే రవి సార్ నమస్తే నాగరాజ్ జస్టిస్ చంద్రు గారి మీద అయితే ఈ మధ్య కాలంలో సర్క్యులేషన్ ఒకటి జరుగుతుందండి అంటే కొంత అవమానకరంగాను ఆ ఎనాలిసిస్లో రాసినటువంటి వాటిల్లో కొన్ని కొన్ని చూస్తే షాకింగ్ విషయాలు బయటపడతా ఉంటాయి మనకి స్పెక్యులేషన్ ఎంతుందో అందులో వాస్తవం ఇది కూడా ఉందా అనేటువంటి ఆలోచన మనకి రాకుండా ఉండదు స్పెక్యులేషన్ అయినా రియాలిటీ అయినా అపోజిషన్ అయినా వ్యతిరేకత అయినా ఏదైనా సరే అసలు సమయం సందర్భం సారాంశం ఏంటనే చాలా ముఖ్యం జస్టిస్ చుండ్రు మీద నేను మొన్న మాట్లాడాను వాస్తవంగా ఒక వీడియో కూడా నేను చేశాను ఇక్కడే ఆయన విజయవాడకు ఆయన్ను కుల వివక్ష వ్యతిరేక సంఘము మానవ హక్కుల సంఘం వీళ్ళు పిలిపించారు మానవ హక్కులు దినోత్సవం న్యాయం అనేది ఎలా ప్రజలకు న్యాయం ఎలా అందాలి అనేది అక్కడ టాపిక్ లాయర్లు ఎక్కువగా పాల్గొన్నారు సభలో ఆయన ఒక జాతీయ అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందినటువంటి ఆయన ఇప్పటికే ఒక కథాత్మకంగా ఆయనతో పేరు మీద వచ్చిన ఆయన ప్రేరణగా వచ్చిన చిత్రం చాలా జయభీం సూపర్ ఇదైంది ఇలా ఉండాలి న్యాయ పోరాటం అని నాటకీయంగా ఉండకూడదు అని అంటే అంత వాస్తవికవాది ఆయన తర్వాత సందర్భంలో ఇచ్చిన ఇంటర్వ్యూలు సుమన్ టీవీకి కూడా ఆయన చాలా వివరంగా ఇచ్చారు కాబట్టి ఆయన ఒక వాస్తవికవాది డౌన్ టు అర్త్ పర్సన్ న్యాయం కోసం నిలబడినవాడు తర్వాత కష్టపడి లక్ష కేసులు అంటే తొంభై ఆరు వేల కేసులు పరిష్కరించిన వాడు అదే ఆయన నేపథ్యం సినిమాలో కూడా ఆయన ఏమో హైప్ చేయలేదు ఆయన చాలా మామూలుగా పనిచేసే ఆయన పదవి విరమణ ఆయన ఎప్పుడు కూడా దండలు ఎంచుకోలేదు ఎప్పుడు కూడా సెలవులు తీసుకోలేదు ఇవన్నీ అందరూ కథలుగా చెప్పుకుంటున్నారు అంటే పురుషులందు పుణ్య పురుషులు వేరే అని న్యాయమూర్తులు ఇటువంటి వాళ్ళు ఉంటారు అని అందరూ సంతోషిస్తున్న సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చి విజయవాడలో ఒక సభలో ఒక సమావేశంలో చేసిన వ్యాఖ్యను బట్టి ఆయన మీద అసభ్యకరమైన లేకపోతే చాలా అన్యాయమైన ఆరోపణలన్నీ చేసుకుంటూ దాడి చేయాల్సిన అవసరం ఉందా ఒక వ్యక్తి లేదా ఒక ప్రముఖుడు ఒక నిపుణుడు ఒక నాయకుడు ఒక వ్యాఖ్యాత ఒక జర్నలిస్టు ఒక మీడియా చేసిన దాంతో మీకు ఏకీభవించకపోవచ్చు రెండు రకాలు మీకు నచ్చకపోవచ్చు మీరు విభేదించవచ్చు మూడవది అది మీకు అనుకూలమో వ్యతిరేకమో మీరు సరైన అవగాహన కూడా మీరు చేసుకోకపోవచ్చు కొన్నిసార్లు కొన్నిసార్లు ఇన్ని కారణాలు ఉంటాయి అట్లాంటిది మాకు నచ్చినట్టుగా చెప్పలేదని వెంటనే నెత్తి మీద ఒక వేసేద్దాము ఇష్టం వచ్చినట్టుగా తిట్టేద్దామని ఈ ధోరణి ట్రోలింగ్ అంటున్నాం వెంటనే వెంటనే అదే అది ఎలా అండి అది ఎలా సంభవం ఇప్పుడు ఆయన ఏమన్నారు ఆంధ్రప్రదేశ్లో న్యాయ వ్యవస్థకు అధికార పక్షానికి మధ్యలో యుద్ధము లేదా సోషల్ మీడియాలో పోస్టులు వాళ్ళ ఆరోపణలు ఇవన్నీ కూడా తెలిసిన విషయాలే ముఖ్యమంత్రి అధికారికంగానే లేఖ రాశారు ఇంకాదేమీ రాజ్యాంగబద్ధంగా అధికారికంగా లేఖ రాశారు అందులో ఏమన్నా రాజ్యాంగపరమైన తప్పు ఉంటే ఇప్పటికీ ఆయన మీరు చర్య తీసుకునేవాళ్ళు కాబట్టి ఆయన దాంతో మీకు నా ఎవరికైనా నచ్చు నచ్చకపోవచ్చు నేను కూడా అది సరైనదా కదా నేను తీర్పు చెప్పట్లేదు కానీ ఆయనకు ఒక హక్కు ఉంది ఆయన చేశారు మళ్ళీ మొన్న రాజధాని కేసులు తిరిగి వచ్చినప్పుడు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కదా ఇక్కడ స్థలాలు తీసుకునే ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారు దానివల్ల న్యాయం జరగదేమో వీళ్ళు మారితే మంచిదే అన్నారు అలా నాట్ బిఫోర్ మీ అని అడగడం ఇప్పుడు ఏంటండి ఎన్ని సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి ఉంది కదా అనేక మంది అనేక సార్లు తప్పుకున్నారు కదా సుప్రీంకోర్టులో కూడా తప్పుకున్నారు కదా అలా అడగడం తప్పు అని కా వాళ్ళని ఏమాత్రం ఖాతరు చేయకుండా ప్రధాన న్యాయమూర్తి మిశ్రా గారు ప్రొసీడ్ అయిపోదాం తర్వాత చూసుకుందాం అనే ఆరోపణలు తోసిపుచ్చారు విచారణ దశలో అది కొంత విచారణ జరగగానే మేము వెనక్కు తీసుకుంటున్నాం బిల్లులు అని ప్రభుత్వం ప్రకటించింది ఇప్పుడు జస్టిస్ చంద్రు చేసిన కామెంట్ ఏంటంటే మామూలుగా ఒక ప్రాథమిక సూత్రం ఒక కేసుతో సంబంధం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉన్నవాళ్ళు అందులో ఉండకూడదు విచారణలో అనేది ఒక ఒక సూత్రం దాన్ని ఆయన గుర్తు చే వాళ్ళు అడిగారు స్థలాలు ఉన్నాయి కాబట్టి చేయొద్దని అడిగినప్పుడు లేదు మేమే చేస్తామంటాం ఎందుకు మీరు అలాగే చేస్తామని మీరు కూర్చున్నారు మీరు కూర్చున్నారు కాబట్టి వాళ్ళు బిల్లే వెనక్కు తీసుకున్నారు అవును బిల్లే వెనక్కు తీసుకున్నామని అసలు మీరు విచారించే అవకాశమే లేకుండా చేశారు అని ఇక్కడ జస్టిస్ చంద్రు కామెంట్స్ ఏంటి లోతుగా ఆలోచిస్తే పైకి చూస్తే దీని ఇప్పుడు తిట్టేవాళ్ళు నువ్వు చెప్పిన ద్వేష పూరిత వ్యాఖ్యలన్నీ కూడా పైకి చూసి మాట్లాడేవి వాళ్ళందరూ కూడా ఏంటి న్యాయమూర్తులను అన్నారు లేకపోతే కోర్టు దీన్ని అన్నారు ఒకటి గుర్తించాలి న్యాయ వ్యవస్థ కూడా అతీతమే కాదు న్యాయమూర్తులు కూడా అనొచ్చు వాళ్ళని వాళ్ళే అనుకున్నారు కదా ప్రస్తుతం మీడియా గోష్టి పెట్టి మరీ దాడి చేశారు కదా ఇద్దరు సీనియర్ దాన్ని మొన్న కూడా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రంజన్ గొగోయ్ పుస్తకంలో కూడా మీడియా గోష్టిలో ఏం తప్పు లేదని చెప్పారు ఆయన అవును ఆయన కూడా పాల్గొన్నారు దాంట్లో కాబట్టి మిమ్మల్ని మీరు బహిరంగంగా దేశం అంతటి ముందు ప్రత్యక్ష ప్రసారంలో అనుకోవచ్చు కానీ ఇంకెవరైనా ఏదైనా విమర్శ చేస్తే అంత మెను విరిగి మీద పడినట్టు ఎందుకు ఆలోచించాలి కాబట్టి జస్టిస్ చంద్రు ఏమంటున్నారు ఇక్కడ వాళ్ళు కనుక కొంచెం అలా గట్టిగా పట్టుపట్టు ఉండకపోతే వేరే ధర్మాసనం మేము ముందు విచారించి ఉంటే ఈ కేసు లోతుపాదులు తెలిసేవి విచారణ జరిగి ఉండేది ఇప్పుడు విచారణ జరగలేదు అవును మళ్ళీ ఆగిపోయింది ఆ ప్రతిష్టంభన ఏదైతే ఉందో ఆ ప్రతిష్టంభంలోనే ఆంధ్రప్రదేశ్ కోర్టు మెట్టాడుతూ ఉంది నేను ఇందాక నా జస్టిస్ రంజన్ గోగోయ్ ఇంకోటి కూడా చెప్పారు ఆయన మీద మహిళకు సంబంధించి ఒక ఆరోపణ వచ్చింది ఓకే దాని మీద సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది ఒక న్యాయమూర్తిని ప్రత్యేకంగా పరిశీలనకు పెట్టారు ఇప్పుడు ఆయన తన పుస్తకంలో రా ఆ ధర్మాసనంలో ఈయన కూడా కూర్చున్నారు తన మీద ఆరోపణలు విచారించే ధర్మాసనంలో తను ఎలా కూర్చుంటారని ఆ రోజు అందరు ప్రశ్నించారు ఆయన సమర్థించుకున్నాడు ఆయనతో పాటు ఉన్నవాళ్ళు కూడా సమర్థించారు ఈరోజు ఆయన తన పుస్తకంలో రాశారు నేను కూర్చొని ఉండకూడదు అనిపిస్తుంది ఇప్పుడు వెనక్కు తిరిగి చూస్తే వెనక్కు తిరిగి చూస్తే కొన్నిసార్లు మనుషులము తప్పులు చేస్తాము తప్పులు చేస్తామనే మాట ఆయన ఏ అర్థంలో వాడాడు అనేది కూడా మనం ఇప్పుడు చెప్పలేం అవును మనుషులము తప్పులు చేస్తాము ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే ఆ రోజు అలా కూర్చొని ఉండకూడదు అని నాకు అనిపిస్తుంది అన్నారు అంటే జ్యుడిషియల్ యాక్టివిటీ కూడా కొన్నిసార్లు దాని మీద అందులో అయిన మాజీ న్యాయమూర్తి అవునండి తొంభై ఆరు వేల కేసులు పరిష్కరించిన ఒక న్యాయమూర్తికి ఎంత అవగాహన ఉంటుంది కాబట్టి ఆయన ఏమంటున్నారంటే ఈ విధంగా అసలు కేసు విచారణ జరగకుండా ఉండే పరిస్థితి రాకుండా ఉంటే బాగుండేది అనేటువంటి అనే మాట ఆయన అంటే దాని వెంటనే అనిపోయిన జగన్తో చేతులు కలిపాడు వాళ్ళు పిలిస్తేనే వచ్చాడు అసలు సూర్య కూడా భారతీయ సిమెంట్ సిమెంట్ అడ్వర్టైజ్మెంట్ ఏందండి ఇవన్నీ ఒకదానికో ఆంగ్ల పత్రిక పేరు కూడా ఆంగ్ల పత్రిక ఆ పత్రిక భారతదేశంలో ఉన్న ప్రతిష్టాత్మకమైన నిష్పక్షపాతమైన పత్రికలో ఒకటిగా పేరు వాళ్ళు ఒకనొక విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా రాయొచ్చు లేదు రేపు ఒక విషయంలో నువ్వు కేసీఆర్ బాగానే చేశారని మీరు అనవచ్చు ఇంకొకరికి మోడీ గారు చేసి మీరు మీరు మోడీ గారు చేసిన రైతు శాసనాలు ఇంత గొప్పవైన రోజు అనేక పత్రికలు రాస్తున్నాయి అవన్నీ ఆయన పత్రికలేనా ఉదాహరణ చెప్ప ఆయన ఉపసంహరించుకున్నా కూడా సమర్థిస్తున్న మేధావులు ఉన్నారు వాళ్ళేమనాలి కాబట్టి ఇక్కడ జస్టిస్ చంద్రు ఎందుకు అన్నారు ఆయన అన్నది ఒకటే విచారణ న్యాయ న్యాయం న్యాయస్థానంలో జరగాలి మనం జయభీం చిత్రాల్లో కూడా అదే చూస్తాం మిగిలినవన్నీ అనవసరమయా న్యాయం న్యాయస్థానంలో జరగాలి జరిగింది జరిగినట్టుగా చెప్పాలి చెప్పిందని న్యాయమూర్తులు వినాలి ఇక్కడ కూడా ఆయన అదే చెప్తున్నాడు రాజధానుల బిల్లుకు సంబంధించి పిటిషనర్లు దాన్ని విని న్యాయం చెప్పాల్సిన బాధ్యత న్యాయస్థానం మీద ఉన్నప్పుడు ఆ న్యాయ ప్రక్రియ కొనసాగకుండా కావడానికి కారణమైన పరిస్థితులను ఆయన ప్రశ్నిస్తున్నా అవును ఆ పరిస్థితుల్లో ఒకటి వీళ్ళిద్దరు అందులో ఉండడం దాని ఆధారంగా దాన్ని సాకుగా చూపించి ప్రభుత్వం ఆ బిల్లులు వెనక్కు తీసుకోవటం దాంతో మళ్ళీ అది ఎక్కడున్న గొంగళంటే వేసిన కాడే ఉన్నాను కంబలేనట్టుగా అది అక్కడే ఆగి ఉండటం ఇది ఇది ఇక్కడ పెద్ద ప్రశ్న దీంట్లో ఎవరికి పక్షి ఎవరికి అనుకూలత ఎవరికి వ్యతిరేకత నిజానికి లేదు కానీ పై పైన చూస్తే చూసి వీళ్ళందరూ చూస్తున్నట్టుగా ఈ ఏదో అట్లా అయితే ఏడాది పాటు ఎందుకు ఏదో ఇచ్చారు ఇచ్చారు నేను అడుగుతున్న ఏడాది పాటు హైకోర్టులో ఎందుకు విచారణ రాలేదు ఇప్పుడు కూడా విచారణ జరగట్లేదే ప్రభుత్వం రేపు మళ్ళీ శాసనాలు దాదాపు అవే తీసుకొస్తే అప్పుడు మళ్ళీ కోర్టుకు వెళ్తే అప్పుడు ఇంకా ఎంత అంటే ఈ పదవీ కాలం మొత్తం అయిపోతుంది కదా దీని ఎవరు బాధ్యత వహించాలి సో జస్టిస్ చంద్రుకు ఇంకా ఎంత ఘోరం అంటే ఈ ద్వేష ప్రచారం ఆ సినిమాలో అన్ని బాధలు పడినటువంటి ఆ మహాతల్లి పేరు చిన్న తల్లి నిజానికి మహాతల్లి ఆ పార్వతి పాత్ర కూడా తొంభై శాతం కల్పితామంట బా అసలు అనడానికి కూడా ఎలా మనసొప్పుతుందండి అది అసలు భర్తను కోల్పోయి అంత బాధలు పడి అక్కడ తమిళనాడులో వచ్చిన కుల తగాదాలు ఇవి కలిపి మన రాష్ట్రంలో ఉన్న కుల తగాదాలు కలిపి ఒక కషాయం వండి ఆ కల్మషాన్ని సమాజం మీద వదలటం అంటే నాగరాజు వినడానికే దుర్భరంగా ఉంది రాజకీయంగా మీరు వ్యతిరేకించవచ్చు పొలిటికల్గా ఓకే కానీ ఎటువంటి ఇంజెక్ట్ చేసేటప్పుడు కొత్త డోస్ జస్టిస్ చంద్రు మీద అన్ని ఆరోపణలు నేను ఒక ఆయన ఉన్నాడు ఒక ఎంపీ అబ్బో ఇంతకాలానికి నాకు న్యాయమూర్తి మరో రూపంలో కనపడ్డాడు న్యాయం అని అన్నారు ఇలా మాట్లాడగానే ఆయన అన్యాయమూర్తి అయిపోయాడు అంటే అంటే అప్పుడు మీరు స్క్రిప్ట్ రాసిస్తే రోజు అదే ఇప్పుడు మన రాష్ట్రంలో మీడియాలో కానీ దేశంలో కూడా మాటకు వస్తే ఇప్పుడు రైతులు విజయం సాధించారండి ఈ పత్రికల్లో ఎన్ని పత్రికలు రైతులు విజయం రైతుల ఆందోళన సరైంది వాళ్ళ వాదన సరైందని రాసి ఎంతమంది ఇప్పుడు మీరు నేను చూసినటువంటి మెసేజెస్ ఉంటాయి కదా అవన్న రాశారు లేదు వాళ్ళ మీద చేస్తే ఎవరు చేశాం వీడియో మీకు అప్పటికీ అనుకున్నాము సార్ దీని మీద చేసిన వ్యూస్ తక్కువ ఉంటుంటున్నాయి అని చెప్పేసి కూడా డిస్కస్ చేసాం అటువంటి వాటి మీద ఎవరు వస్తుంది అటువంటిది లేదు వాళ్ళు విజయం సాధించారు మోడీ అయినా గుర్తించారు ఇప్పుడు విశాఖ హక్కు కూడా అలా గుర్తించారని మనం అడుగుతాము అట్లాంటిది పోయి ఇక్కడ జస్టిస్ చంద్రు వచ్చి ఆయన ఎన్నో విషయాలు చెప్పారు ఆ రోజు మానవ హక్కుల గురించి సమాజంలో న్యాయం దీని అంతటి గురించి నేను ఎప్పుడు చెప్తా కదా న్యాయం అనేది వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది కానీ వ్యవస్థ న్యాయం మీద ఆధారపడి ఉండదు లా ఈజ్ డిపెండెంట్ అంది సొసైటీ సొసైటీ ఇస్ నాట్ డిపెండెంట్ ఆన్ లా ఎస్ ఈ ప్రాథమిక సత్యాన్ని ఆయన అవన్నీ చెప్పాడు అణగారిన ప్రజల గురించి చెప్పాడు భీమ్ సినిమా ఎలా తయారైందో చెప్పాడు సో ఒక ఉత్తేజకరమైన జాతిని అట్టడుగు వర్గాలను న్యాయం కోసం పోరాడే వాళ్ళను ఉత్తేజపరిచినటువంటి ఒక న్యాయ యోధుడి న్యాయ కోవిదుడి జీవితాన్ని పాత్రను కేవలం మీకు నచ్చని ఒక వ్యాఖ్యలో మీకు నచ్చలేదంటే మీకు అర్థం కాలేదు అది మీకు నచ్చని ఒక వ్యాఖ్య వల్ల ఆయనకు మచ్చ లేని మచ్చ చూపే ప్రయత్నం చేస్తున్నారని చాలా ఘోరం ఇంకో విషయం కూడా చెప్తున్నా అందులో జస్టిస్ రెడ్డి పేరు తీసుకొచ్చారు అవును మన రాష్ట్రంలో కూడా ఒక జ మాజీ న్యాయాధి మాజీ కాదు సస్పెండెడ్ న్యాయాధికారి ఒక ఆయన ఐ థింక్ రామకృష్ణ గారు ఈయన రెడ్డి గారి మీద అప్పుడు వేధింపులకు గురయ్యారనేది కేసు ఈ కేసును కూడా ఇందులో ప్రస్తావించారు నేను చెప్పగలుగుతాను తెలుగులో జస్టిస్ రామ అప్పుడు ఆయన ఉన్నారు రామకృష్ణ గురించి రాసిన ఒక ఒక జర్నలిస్ట్ నేను అలా రాసినందుకు నా మీద అప్పుడు విజయసాయి రెడ్డి ఆయన బృందం నా మీద ట్రోల్స్ వేశారు ఏది తెలకపల్లి రవి డాట్ కాంలో పార్లమెంట్లో ఈ విషయం సంతకాలు సేకరించిన వ్యక్తి సీతారాం హెచ్చూరి సిపిఎం అప్పుడు ఆయన రాజ్యసభలో ఉన్నారు సీతారాం సిపిఎం ప్రధాన కార్యదర్శి చంద్రుడు నేను పూర్తిగా మార్సిస్టు సిద్ధాంతాన్ని అంబేద్కర్ను అనుసరిస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు అంట చంద్రు జస్టిస్ చంద్రు నువ్వు నాగార్జున్రెడ్డికి అనుకూలమైన వాడికి అంటే ఏదైనా కానీ అందులో వాస్తవికత ఎంత పక్కన అనమాట ముందు ఒక బురద చల్లితే సరిపోతుంది ఇంజెక్ట్ అవుతుంది అయిపోతుంది వాస్తవాలు అయినా అంత అంత న్యాయం కోసం ఒక న్యాయ యోధుడి మీద విషపు దాడి అనేది చాలా దారుణమైంది ఈ దాడి చేసేవాళ్ళు ఆలోచించుకోవడం చాలా మంచిది ఇలాంటివి నిలబడవు కూడా అవును రెండవది ఈ క్రమంలో జై భీమ్ కథ కథలో ఉన్నటువంటి ఆ బాధా సర్ప దటురాలైనటువంటి ఆ పార్వతి పాత్రను పాత్రను ఆమెను కూడా అవమానించి దాన్ని బూటకమనే పరిస్థితి తీసుకురావద్దని కూడా నేను వాళ్లకు మనం మనవి చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ రవి సార్